శ్రీనివాస్, కీస్టోన్ ఇన్ఫ్రా ఇలా రెండు మూడు కంపెనీలు పెట్టి ఇంతకుముందు మా బిల్డర్స్ ఫినిక్స్తో ఈయన అసోసియేట్ అయ్యి అక్కడ సైనింగ్ అథారిటీగా ఉన్నాడు. ఈయన మా దగ్గర ఫ్యామిలీ దగ్గర దాదాపు 7.5 కోట్లు హ్యాండ్ లోన్గా రిక్వెస్ట్ చేసి ఉన్న పరిచయంతో తీసుకోవడం జరిగింది. ఇది మా మేనమామ రఘునాథ్, మా మదర్ వాళ్ళ బ్రదరు, ఇతను అసోసియేట్స్ ఒక రకంగా వాళ్ళు ఈయన దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకుంటూ నాకు చెప్పాడు. ఆయన ద్వారా డబ్బులు 7.5 కోట్లు తీసుకుని దాదాపు 6 ఏళ్ళు దాటిపోయింది. మాకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి మేము చాలా ఇబ్బందులకు గురయ్యాం. కాబట్టి నేను వెంటనే సిసిఎస్లో నేను కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది, కోర్టులో కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు విజయవాడకు కూడా తీసుకెళ్ళి ఎస్కేప్ అయిపోయాడు, దొరకలేదు మళ్ళీ. కాబట్టి ఈ ఇప్పుడు దాదాపు 10 కోట్లు పైనే రావాలి మాకు. కాబట్టి ఈ కోవిడ్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ యొక్క కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది, అది వాస్తవం. థ్యాంక్స్ టు ది తెలంగాణ పోలీస్ అండ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఫర్ ఇమ్మీడియట్లీ రెస్పాండింగ్ అండ్ టేకింగ్ అప్ దిస్ కేస్ అండ్ వెరీ ఫాస్ట్లీ డూయింగ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ.